బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధి భగవంతుడికి శరీరం ఉందన్నారు కదా స్థూల శరీరం ఉందా సూక్ష్మ శరీరం ఉందా కారణ శరీరం ఉందా భగవంతుడికి కూడా జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషిప్త అవస్థ ఇవన్నీ ఉన్నాయా సాకార భగవంతుడికి ఉన్నాయి జగత్తు రూపంలో ఉన్నటువంటి భగవత్ తత్వానికి ఇవన్నీ ఉన్నాయి అని చెప్తున్నాం ఎలాగా నిన్న ఒక మాట చెప్పుకున్నాం ఒక స్థూల శరీరం అయితే వ్యష్టి స్థూల శరీరం అన్నాం ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త తాలూకా స్థూల శరీరాలు మొత్తాన్ని ఏమిటంటాం సమష్టి స్థూల శరీరం అంటాం అంటే సమష్టి స్థూల శరీరం ఎవరిది విరాట్ పురుషుడిది టోటల్ జగత్తంతా భగవంతుడి శరీరం అని అనుకున్నప్పుడు దాని తాలూకా స్థూల శరీరాల మొత్తం సమష్టి స్థూల శరీరం భగవంతుని యొక్క స్థూల శరీరం సమష్టి జాగ్రత్త అవస్థ భగవంతుని యొక్క జాగ్రత్త అవస్థ సమష్టి సూక్ష్మ శరీరం భగవంతుని సూక్ష్మ శరీరం సమష్టి స్వప్నావస్థ భగవంతుని స్వప్నావస్థ మన కారణ శరీరాలన్నింటి మొత్తం సమస్త కారణ శరీరాల సమూహం అంటే సమష్టి కారణ శరీరం అనేది భగవంతుని కారణ శరీరం సమష్టి సుక్షిప్త అవస్థ భగవంతుని సుక్షిప్త అవస్థ అని ఇదొక వర్ణన జగత్తుని భగవంతుని యొక్క శరీరముగా రూపముగా భావన చేస్తే ఈ భావాలన్నీ అన్వయించబడ్డాయి ఈ లోకం పాదం దగ్గరికి వచ్చింది అలాగే శిరస్సు సత్యలోకం దగ్గరికి వచ్చింది ఈ స్థూల శరీరాలు మొత్తం అంతా కూడా భగవంతుని స్థూల శరీరం భగవంతుడి జాగ్రత్త అవస్థ భగవంతుని సూక్ష్మ శరీరం భగవంతుని స్వప్న అవస్థ భగవంతుని కారణ శరీరం భగవంతుని సుషిప్త అవస్థ తైజసుడు ప్రాజ్ఞుడు విశ్వసుడు చిదాభాసుడు అని వ్యష్టి శరీరంలో ఉన్న బ్రహ్మచైతన్యానికి కొన్ని పేర్లు పెట్టుకున్నాం కదా సమష్టి శరీరంలో ఉన్నటువంటి బ్రహ్మచైతన్యానికి కూడా హిరణ్య గర్భుడు విరాట్ పురుషుడు వైశ్వానరుడు వైరాజసుడు అవ్యాకృతుడు సూత్రాత్మకుడు అని కొన్ని పేర్లు పెట్టుకున్నాం ఆ టోటల్ వ్యవస్థని బ్రహ్మమే నడిపిస్తున్నది ఈ ఇండివిజువల్ వ్యవస్థని బ్రహ్మమే నడిపిస్తున్నది ఎవరు ఎవరిని ఆరాధించారు ఈ ప్రశ్నకి సమాధానం పరిశీలించాలి పద్నాలుగు లోకాల ఏరియా ఒక్కసారి తలుచుకోండి ఈ ఏరియాలో ఉన్నటువంటి మొత్తము వ్యవస్థ స్థూల వ్యవస్థ సూక్ష్మ వ్యవస్థ కారణ వ్యవస్థ దీని అంతటినీ నడిపించే టోటల్ బ్రహ్మచైతన్యం ఆరాధించబడుతోంది విరాట్ పురుషుడో అనే పేరుతో ఆరాధించబడుతోంది కానీ ఆరాధించిన వాళ్ళు ఎవరు ఎస్టి శరీరంలో ఉండేటటువంటి బ్రహ్మ చైతన్యం ఆరాధిస్తున్నది దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తే సులువుగా అర్థమవుతుంది ఇసుకతో ఒక బొమ్మను చేసాం మట్టితో ఒక బొమ్మని చేసాం ఆ బొమ్మని విరాట్ పురుషుడు అని అన్నాం దాని నిండా మట్టి రేణువులే ఉన్నాయి ఒక్కొక్క రేణువు ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క మనిషి అనుకోండి ఈ మనిషి ఆ విరాట్ పురుషుణ్ణి ఆరాధిస్తున్నాడు అంతే కదా అంటే ఒక ఇసుక రేణువు ఆ బొమ్మలో ఉన్న ఇసుక రేణువు ఎక్కడ ఆడార్లో కాదు ఆ బొమ్మలో ఉన్నటువంటి ప్రతి ఇశ్వరేణువు ఆ బొమ్మని ఆరాధిస్తున్నది అంతే కదా అంటే తన్ని తానే ఆరాధించుకుంటున్నది తన్ని తానే ఆరాధించుకుంటున్నది దీంట్లో ఒక శరీరము ఇప్పుడు నా శరీరం ఉంది ఇది టోటల్ శరీరాలు మొత్తం విరాట్ పురుషుని దేహంలో ఇది కూడా ఒక పార్ట్ విరాట్ పురుషుని చైతన్యాన్ని ఇందులో ఉన్న చైతన్యం ఆరాధిస్తున్నారు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తే ఇంకా ఈజీగా ఉంటుంది ఒకసారి ఇండియా మ్యాప్ గుర్తు తెచ్చుకోండి ఇండియాలో ఉన్న టోటల్ జనాభా అంతటినీ గుర్తు తెచ్చుకోండి అప్పుడప్పుడు టీవీలో మ్యాప్ వేస్తూ ఉంటాడు మ్యాప్ నిండా జనాలు ఉంటారు మ్యాప్ నిండా ఇండియా ఆకారం అంతా జనాలతో నింపేస్తాడు మనుషుల బొమ్మలతో నింపేస్తాడు ఇప్పుడు దేశం అంతా దేనితో నిండి ఉంది మనుషులతో నిండి ఉంది ఆ అందరు మనుషులు మొత్తాన్ని ఏమన్నాం జనాభా అన్నాం అందులో ఒక మనిషి అంటే జనాభాలో వాడు పార్టే కదా ఒక మనిషి ఆ జనాభాను ఆరాధిస్తున్నాడు అంటే ఎవరిని ఎవరు ఆరాధిస్తున్నారు వాడిని వాడే ఆ జనాభా అనేది తనకంటే ఎదురుగా ఉన్న బొమ్మలో లేదు తన బొమ్మలోనే ఉంది కదా తన్ని తానే ఆరాధించుకుంటున్నాడు వ్యష్టి శరీరంలో ఉండే బ్రహ్మము ఇది అర్థమైంది కానీ సమష్టి శరీరాన్ని నడిపించే బ్రహ్మం అంటే వేరే లేడు అన్ని శరీరాల్లో ఉన్న బ్రహ్మ చైతన్యాల మొత్తం అన్ని శరీరాల్లో ఉండేటటువంటి స్థూల శరీరాల మొత్తం టోటల్ స్థూ స్థూల శరీరం సూక్ష్మ శరీరాల మొత్తం భగవంతుని సూక్ష్మ శరీరం కారణ శరీరాల మొత్తం భగవంతుని కారణ శరీరం బ్రహ్మ చైతన్యాల మొత్తం విరాట్ పురుషుని బ్రహ్మ చైతన్యం కదా అంటే అందరి శరీరాల్లో ఉండే బ్రహ్మ చైతన్యాల టోటల్ని ఒక శరీరంలో ఉండే బ్రహ్మ చైతన్యం ఆరాధిస్తున్నది అంటే ఆరాధిస్తున్నాను అని భ్రమపడుతున్నాడు ఈ జీవుడు కానీ యదార్థానికి తను తానే ఆరాధించుకుంటున్నాడు ఇంకా సులువుగా వంద బల్బులు ఉన్నాయి వంద బల్బులు వంద బల్బుల్లోని ఎలక్ట్రిసిటీ ఉన్నది బల్బులు వెలుగుతున్నాయి ఒక బల్బులో ఉన్న ఎలక్ట్రిసిటీ వంద బల్బుల్లో ఉండే వెలుగుతున్న ఎలక్ట్రిసిటీని పూజిస్తున్నది ఈజియస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఎలక్ట్రిసిటీ అంతా ఒకటే కదా వంద బల్బుల్లోని ఎలక్ట్రిసిటీ ఏకంగా లేదా కలవలేదా అంతా ఒకటే కదా ఆ మొత్తం ఎలక్ట్రిసిటీని ఒక బల్బులో ఉన్న విద్యుత్తు ఆరాధిస్తున్నది అలాగా సమష్టి దేహములో ఉన్నటువంటి విరాట్ పురుషుని దేహంలో ఉన్న టోటల్ బ్రహ్మచైతన్యం విరాట్ పురుషుడు అని పిలువబడే బ్రహ్మచైతన్యం ఒక జీవుడి శరీరంలో ఉన్న బ్రహ్మ చైతన్యం తీసుకుంటే జీవుడి శరీరంలో ఉన్న బ్రహ్మ చైతన్యం విరాట్ పురుషుని దేహంలో ఉండే బ్రహ్మ చైతన్యాన్ని ఆరాధిస్తున్నది విద్యుత్తు విద్యుత్తుని ఆరాధిస్తున్నది బ్రహ్మము బ్రహ్మముని ఆరాధిస్తున్నది కానీ నాకంటే భగవంతుడు వేరు విరాట్ పురుషుని నేను ఆరాధిస్తున్నాను అనే భ్రమలో ఉన్నాడు జీవుడు కాబట్టి ఆరాధిస్తున్నాను అని భ్రమపడుతున్నాడు అనాలి మనం నిజానికి ఆరాధించడానికి భగవంతుడు తనకంటే వేరుగా లేడు ఒక బల్బులో ఉన్నటువంటి విద్యుత్తు అన్ని బల్బుల్లో ఉన్నటువంటి విద్యుత్తు ఒకటే కలిసే ఉంది కానీ అది వేరు నేను వేరు అనుకుని ఆరాధించడమే అజ్ఞానం భ్రమ కాబట్టి జీవుడు విరాట్ పురుషుణ్ణి ఆరాధిస్తున్నాను అని భ్రమపడుతున్నాడు కానీ యథార్థానికి తను తానే ఆరాధించుకుంటున్నాడు ఓంకార నిరూపణ ఓంకారం అందరికీ తెలిసినటువంటిదే ఓంకారం ఎప్పుడూ జపం చేస్తూ ఉంటారు అందరూ ఓంకారం జపం చేస్తున్నప్పుడు ఓంకార సాధన చేస్తున్నప్పుడు ఏమిటి దృష్టిలో పెట్టుకోవాలి దానికి తెలియాలంటే ఈ శాస్త్రం అంతా తెలియాలి ఓంకార నిరూపణ మాండవికీయ ఉపనిషత్తులో ఇస్తాడు అసలు సాధారణంగా సాధకులందరూ ఏవో కొన్ని మంత్రదీక్షలు తీసుకుంటూ ఉంటారు తీసుకుని ధ్యానం చేస్తూ ఉంటారు ఈ మంత్రం ఈ విధంగా ధ్యానం చేస్తున్నప్పుడు ఈ మంత్రం జపిస్తున్నప్పుడు ఈ మంత్రానికి ధ్యానమూర్తి ఇలా ఉండాలి అని ఏ భగవద్ రూపాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఆ మంత్రాన్ని జపించాలో ఆ ధ్యానమూర్తిని కూడా చెప్తారు ఆ మూర్తి ఆ రూపం దృష్టిలో పెట్టుకుని ఆ మంత్రాన్ని జపం చేయడం అనేది కూడా రామ మంత్రంకి రాముణ్ణి కృష్ణ మంత్రంకి కృష్ణుణ్ణి ఇలా అనుకోండి అలాగా ధ్యానం చేయడం అనేది సాంప్రదాయంలో ఉన్నది మరి ఓంకారం ధ్యానం చేస్తున్నప్పుడు ఓం ఓం అని చేస్తున్నప్పుడు ఏమిటి దృష్టిలో పెట్టుకుంటారు మరి అందరూ ఏం పెట్టుకుంటారో నాకు తెలీదు ఓంకారం తాలూకా అర్థం ఏమిటో ఇప్పుడు మనం పరిశీలిస్తాం ఒకసారి స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం గుర్తు తెచ్చుకోండి ఒక్కొక్కటి వ్యష్టిలోని సమష్టిలోని ఒక వ్యక్తి యొక్క స్థూల శరీరాన్ని వ్యష్టి స్థూల శరీరం అన్నాం సమష్టి స్థూల శరీరం అంటే అన్ని జీవుల యొక్క సృష్టిలో ఉన్న సమస్త ప్రాణుల యొక్క స్థూల శరీరాల మొత్తం ఒక వ్యక్తి యొక్క స్థూల శరీరం తాలూకా వర్కింగ్ కండిషన్ని వ్యష్టి జాగ్రత్త అవస్థ అన్నాం అలాగే సమష్టి జాగ్రత్త అవస్థ వ్యష్టి సమష్టి దాంట్లో స్థూల వ్యవస్థని నడిపించేటప్పుడు జాగ్రత్త అవస్థని నడిపించేటప్పుడు ఆ బ్రహ్మ చైతన్యం వ్యష్టిలో ఉండే జాగ్రత్త అవస్థను నడిపించేటప్పుడు ఆ బ్రహ్మ చైతన్యాన్ని విశ్వసుడు వ్యవహారికుడు చిదాభాసుడు అని ఈ ఈలోననున్న బ్రహ్మాన్ని పిలిచాం ఇప్పుడు ఇప్పుడు మనం ప్రజెంట్ ఏ స్టేట్లో ఉన్నాం జాగ్రత్త అవస్థలో ఉన్నాం ఇప్పుడు మనలోనున్న చైతన్యం నాలో ఉన్నవాడు మాట్లాడుతున్నాడు మీలో ఉన్నవాడు వింటున్నాడు ఎవడువాడు చిదాభాసుడు కదా అయితే ఈ వ్యష్టి సెట్ని సమష్టి సెట్ ఆ సమష్టి జాగ్రత్త అవస్థను నడిపించేవాడిని విరాట్ పురుషుడు వైశ్వానరుడు వైరాజసుడు అని పేర్లు పెట్టాం ఈ టోటల్ ఆరింటినీ కలిపి ఒక సెట్ చేయండి మళ్ళీ చెప్తున్నాను వ్యష్టి స్థూల శరీరం సమష్టి స్థూల శరీరం వ్యష్టి జాగ్రత్త అవస్థ సమష్టి జాగ్రత్త అవస్థ వ్యష్టి జాగ్రత్త వస్త్ర నడిపించే బ్రహ్మ చైతన్యం చిదాభాసుడు సమష్టి జాగ్రత్త వస్త్ర నడిపించే బ్రహ్మ చైతన్యం విరాట్ పురుషుడు మిగతా పేర్లు అనవసరం ఏదో ఒక పేరు ఈ సెట్ అంతటినీ కలిపి పద్నాలుగు లోకాల ఏరియాలో టోటల్ జగత్తులో ఉన్న స్థూల వ్యవస్థ అన్నాం అంటే ఇంకా ఇందులో స్థూల వ్యవస్థలో ఇంకా మిస్ అయినటువంటి పాయింట్స్ ఏవి లేవు ఈ స్థూల వ్యవస్థ అంతటినీ ఓంకారంలో ఒక అక్షరానికి సంకేతముగా శాస్త్రం నిర్ణయించింది అక్షరాలు ఏమిటి ఓం అనే అక్షరం ఎలా తయారైంది ఆ ఊ ఊ మా ఈ మూడు అక్షరాల యొక్క కలయికతో ఓం ఆం అనమాట ఓం అనేది తయారైంది దాంట్లో అకారానికి అర్థంగా చెప్పబడింది టోటల్ స్థూల వ్యవస్థ అకారానికి సంకేతముగా చెప్పబడింది మొత్తం స్థూల వ్యవస్థ ఇప్పుడు రెండో దానికి రండి మీకు అర్థం అయిపోయి ఉంటుంది ఇప్పుడు మీరే చెప్పగలరు వ్యష్టి సూక్ష్మ శరీరం సమష్టి సూక్ష్మ శరీరం సూక్ష్మ శరీరం తాలూకా వర్కింగ్ కండిషన్ ఏమిటంటాం స్వప్నావస్థ వ్యష్టి స్వప్నావస్థ సమష్టి స్వప్నావస్థ వ్యష్టి స్వప్నావస్థను నడిపించేటప్పుడు ఆ బ్రహ్మ చైతన్యాన్ని ఏమనాలి స్వప్న కల్పితుడు అని అంటాం తైజసుడు అంటాం అలాగే సమష్టి స్వప్నావస్థను నడిపించేటప్పుడు ఆ బ్రహ్మమును హిరణ్య గర్భుడు సూత్రాత్మకుడు అని అంటాం మొత్తంగా చైతన్యం పేర్లు అలా ఉంచండి కాబట్టి వ్యష్టి శరీరం సమష్టి శరీరం వ్యష్టి స్వప్నావస్థ సమష్టి స్వప్నావస్థ వ్యష్టి స్వప్నావస్థ నడిపించే బ్రహ్మము సమష్టి స్వప్నావస్థ నడిపించే బ్రహ్మము ఈ టోటల్ సెట్ అంతటినీ కలిపి సూక్ష్మ వ్యవస్థ అన్నాం జగత్తు యొక్క సూక్ష్మ సృష్టి యొక్క నడక సూక్ష్మ వ్యవస్థ ఈ సూక్ష్మ వ్యవస్థ అంతా కూడా రెండవ అక్షరానికి సంకేతము లేక అర్థముగా చెప్పింది శాస్త్రం ఏమిటా రెండవ అక్షరం ఉకారం ఇప్పుడు మూడవ తీసుకోండి మీకు అర్థమైపోయి ఉంటుంది వ్యష్టి కారణ శరీరం సమష్టి కారణ శరీరం వ్యష్టి సుక్షిప్త అవస్థ సమష్టి సుక్షిప్త అవస్థ వ్యష్టి సుషుప్త అవస్థను నడిపించేటటువంటి ప్రాజ్ఞుడు అని పిలువబడే బ్రహ్మము సమష్టి సుషుప్తులు నడిపించేటటువంటి అవ్యాకృతుడు అని పిలువబడే బ్రహ్మము ఈ టోటల్ సెట్ సెట్ అంతా కూడా కారణ వ్యవస్థ ఈ కారణ వ్యవస్థ అంతా కూడా మూడవ అక్షరానికి సంకేతము లేక అర్థముగా చెప్పబడింది అకార ఉకార మకారములతో పద్నాలుగు లోకాల ఏరియాలో ఉన్నటువంటి టోటల్ సర్వకాల సర్వావస్థల్లో ఉండేటటువంటి ప్రతి అణువు వచ్చేసింది ఇందులోకి మీరు గమనించండి కావాలంటే సోల పదార్థాలు వచ్చేసే సూక్ష్మ పదార్థాలు శరీరాలన్నీ వచ్చేసే సూక్ష్మ సృష్టి అంతా వచ్చేసింది కారణ శరీరాలు కారణ సృష్టి అంతా వచ్చేసింది దాని వర్కింగ్ కండిషన్లో అది పనిచేస్తున్నప్పుడు అవస్థలన్నీ వచ్చేసి దాంతోపాటు ఉన్న బ్రహ్మం కూడా వచ్చేసింది అంటే ఆ స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం అంటే మాయా పదార్థం అంతా కూడా వచ్చేసింది జడమైన మాయా పదార్థం అంతా వచ్చేసింది దాన్ని నడిపించే అంతరాత్మగా ఉండేటటువంటి అంతర్యామిగా ఉన్నటువంటి టోటల్ బ్రహ్మ చైతన్యం అంతా వచ్చేసింది అంటే జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలు సుషిప్త అవస్థలో ఉండే సమస్తమైనటువంటి అణువులు ఆ పదార్థాన్ని చైతన్యవంతం చేసి నడిపించే బ్రహ్మము మొత్తము సర్వకాల సర్వావస్థల్లోని నిండి ఉన్నటువంటి సమస్త పదార్థము కూడా ఓంకారానికి అర్థముగా చెప్పబడింది ఇప్పుడు మూడు అక్షరాలు చెప్పుకున్నామే వీటిని మూడు పాదములు అన్నారు మూడు పాదములు అనిగానే పాదం అంటే వన్ ఫోర్త్ అయితే ఇప్పుడు మూడు వంతులు చెప్పుకున్నాం మరి నాలుగో వంతు మాట ఏమిటి అనే సమస్య వస్తుంది నాలుగో వంతు కింద నాలుగవ పాదము కింద అంటే ఓంకారములో ఈ మూడక్షరాలే ఉంటాయి కానీ నాలుగవ పాదముగా భావన చేసి మిగిలిన బ్రహ్మాన్ని చేర్చేశారు మిగిలిన బ్రహ్మం అంటే సృష్టికి ఆవల ఉన్నటువంటి సృష్టిగా పరిణమించకుండా మిగిలి ఉన్న మూడు పాదముల పరబ్రహ్మము చుటూరా ఆక్రమించుకుని ఉన్న మూడు పాదముల పరబ్రహ్మాన్ని నాలుగవ పాదముగా చేర్చారు ఒకటవ పాదం స్థూల వ్యవస్థ అకారములకు సంకేతం రెండవ పాదం సూక్ష్మ వ్యవస్థ ఉకారములకు సంకేతం మూడవ పాదం కారణ వ్యవస్థ అది మకారములకు సంకేతం నాలుగవ పాదం సృష్టిగా పరిణమించకుండా మిగిలి ఉన్న మూడు పాదముల పరబ్రహ్మము ఇదంతటిని దృష్టిలో పెట్టుకుని ఓం అనాలి దేనంతటిని పెట్టుకున్నాం పద్నాలుగు లోకాల ఏరియాలో ఉన్న సృష్టి భాగాన్ని ఆ పైన మిగిలిపోయిన బ్రహ్మం అంతటిని అంటే మొత్తం ఉన్నదంతా కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఓంకార జపం చేస్తే చాలా సత్వర ఫలితం సత్ఫలితం వస్తుంది ఓంకారానికి ధ్యానమూర్తి ఇదనమాట అయితే ఇదంతా కూడా మాండూక్య ఉపనిషత్తులో వివరించబడింది సాధారణంగా లోకంలో ఏ ఉపనిషత్తుగా ఆ ఉపనిషత్తు సెపరేట్గా చెప్పేస్తూ ఉంటారు ఉపనిషత్తులు అన్నిటికీ ఒక వరుస అనేది ఏం లేదు వాటిల్లో ఒక సిలబస్ లేదు ఇది ఒకటో ఉపనిషత్తు ఇది రెండో ఉపనిషత్తు అని వాటిని ఒక వరుస క్రమంలో రచించలేదు అనేక మంది మహర్షులు వారి వారి అనుభూతులన్నింటినీ గ్రంథస్థం చేస్తే అనేక ఉపనిషత్తులు అవన్నీ ఒక దగ్గర చేరిస్తే టోటల్ సారాంశం వస్తుంది చేర్చారు కానీ అన్నిట్లోనే అన్ని విషయాలు చర్చించబడుతూ ఉంటాయి దేంట్లోని ఏ విషయం పూర్తిగా చర్చించబడదు అవి ఓ క్రమమైనటువంటి విధానంలో రాలేదు ఇప్పుడు మనం క్రమమైన విధానంలో వెళ్తున్నాం సబ్జెక్ట్లో అయితే ఇప్పుడు మీరు ఏమిటేమిటి నేర్చుకున్నారు ఈ రోజున నేను మాండోక్య ఉపనిషత్తు సారమైనటువంటి ఆ ఓంకార నిరూపణ చెప్పాను అంటే ఇప్పటికి మీ ప్రీవియస్ నాలెడ్జ్ ఏమిటేమిటి బ్రహ్మము గురించి తెలుసు మధ్యలో ఉన్న వన్ ఫోర్త్ ఏరియాలో ఆక్రమించిన మాయ గురించి తెలుసు స్థూల సృష్టి తెలుసు సూక్ష్మ సృష్టి తెలుసు కారణ సృష్టి తెలుసు అవస్థాత్రయం తెలుసు వాటిని నడిపించే బ్రహ్మ చైతన్యం తెలుసు వాటికి ఉన్నటువంటి పేర్లు తెలుసు మాయను జడమే మాయని జడమైన శరీరాలని బ్రహ్మం ఎలా నడిపిస్తున్నారో తెలుసు బ్రహ్మమునకు మాయకు ఉండే అవినాభావ సంబంధం తెలుసు జీవుడు తెలుసు పరబ్రహ్మం తెలుసు ఇన్ని లక్షణాలు ఇంత శాస్త్రం బ్యాక్గ్రౌండ్ తెలిసిన తర్వాత ఇప్పుడు ఓంకార నిరూపణ చెబితే అర్థమవుతుంది ఇదంతా తెలియకుండా ఓంకార నిరూపణ బోధిస్తే ఎలా అర్థమవుతుంది కాబట్టి ఈ ఈ ఉపనిషత్తు తెలియాలంటే ఇంత బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఉండాలి అది మీరు గ్రహించండి రెండోది ఇక్కడ మీకు ఒక చిన్న కన్ఫ్యూజన్ వ్యవస్థ పాయింట్ అవుట్ ఉన్నది దాన్ని మనం ఒక్కసారి క్లారిఫై చేసుకోవాలి సృష్టి ఉన్నటువంటి ఏరియా పద్నాలుగు లోకాలు ఉన్న ఏరియా ఇది అనుకుందాం ఈ పైన మిగిలింది మూడు పాదముల పరబ్రహ్మము అందాం ఒకరు నన్ను ఒకసారి ప్రశ్నించారు ఈ విషయాన్ని మనం క్లారిఫై చేయాలి అని నేను ఎప్పుడు అనుకున్నాను అందుకోసం ఇప్పుడు దాన్ని వివరిస్తున్నాను వన్ ఫోర్త్ ఏరియాలో మాత్రమే సృష్టి ఉన్నది మాయ ఆక్రమించి ఉన్నది మిగిలింది త్రీ ఫోర్త్ ఏరియా సృష్టిగా పరిణమించకుండా బ్రహ్మము మిగిలిపోయింది వన్ ఫోర్త్ ఏరియాలోనే మాయ ఉన్నది త్రీ ఫోర్త్ ఏరియాలో మాయ లేదు అని ఒకసారి చెప్పుకున్నాం అంటే ఇది ఏరియా అంతా ఒక వంతు ఈ మిగిలిందంతా దీనికి మూడు రెట్లు ఇది ఎంతుందో అంతకు త్రీ టైమ్స్ ఉంటుంది ఏరియా అని విభజించడానికి లెక్క పెట్టడానికి వీలు పడదు కానీ సాధకుని అవగాహన కొరకు అలాగా సుమారుగా ఇలా ఉంటుంది అని శాస్త్రం చెప్పింది ఇక్కడ దీన్ని వన్ ఫోర్త్ చేశారు దీన్ని త్రీ ఫోర్త్ చేశారు ఇప్పుడు ఓంకార నిరూపణ దగ్గరికి వచ్చేసరికి దీన్ని త్రీ ఫోర్త్ చేసి దీన్ని వన్ ఫోర్త్ చేశారు ఏమండి తప్పు కాదా ఇది అని ఒక డౌట్ వచ్చింది ఇప్పుడు దీంట్లో అకారంకి స్థూల వ్యవస్థ ఒకటో పాదం ఉకారానికి సూక్ష్మ వ్యవస్థ రెండవ పాదం మకారానికి కారణ వ్యవస్థ మూడవ పాదం ఆ మూడు పాదములు ఈ ఏరియాలో ఉన్నాయి ఇది నాలుగో పాదం కింద తీసుకోండి అని అన్నారు అప్పుడు ఇది త్రీ ఫోర్త్ అయింది ఇది వన్ ఫోర్త్ అయింది కదా ఇది సందేహం ఒక్కసారి సూక్ష్మంగా ఆలోచించండి మొదటి పాయింట్లో ఏరియా వైజ్ మాట్లాడాం వైశాల్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంత స్థలం ఉన్నది అనే వైశాల్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది ఒక వంతు ఉంటే ఇది మూడు వంతులు ఉంటుంది అని చెప్పాం ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం ఇప్పుడు ఇది మూడు వంతుల స్థలమే ఇది ఒక వంతు స్థలమే కానీ ఓంకార నిరూపణలో మనం మాట్లాడినప్పుడు ఏరియా దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడలేదు ఒక వంతులోనే స్థూల వ్యవస్థ ఒకటవ పాయింట్ అకారానికి సింబల్ సూక్ష్మ వ్యవస్థ ఉకారానికి సింబల్ కారణ వ్యవస్థ మకారానికి సింబల్ కానీ ఆ మూడు కలిపి ఒక వంతులోనే ఉన్నాయి మూడు సింబల్స్ చెప్పాము నాలుగవ సింబల్గా నాలుగవ పాయింట్గా మూడు పాదముల పరబ్రహ్మాన్ని తీసుకున్నాం ఇప్పుడు ఇక్కడ నాలుగు పాయింట్లు ఉన్నాయి దాంట్లో మూడు పాయింట్లు ఈ ఏరియాలోనే వచ్చేసే ఒక పాయింట్ ఇక్కడ ఉన్నది అని కానీ ఇప్పుడు వ్యవస్థలు స్థూల వ్యవస్థ సూక్ష్మ వ్యవస్థ కారణ వ్యవస్థ సృష్టిగా పరిణమించినటువంటి నిరాకార వ్యవస్థ వ్యవస్థల దృష్టిలో పెట్టుకుని ఇవి మూడు వ్యవస్థలు ఇది ఒక వ్యవ వ్యవస్థ మొత్తం నాలుగు వ్యవస్థలు అన్నాం కానీ ఇప్పుడు ఏరియా వైజ్ మనం మాట్లాడటం లేదు ఏరియా వైజ్ మాట్లాడితే ఇది వన్ ఫోర్త్ ఇది త్రీ ఫోర్త్ ఏరియావే వ్యవస్థల వైజ్ మాట్లాడితే మూడు వ్యవస్థలు ఈ వన్ ఫోర్త్ ఏరియాలోనే ఉన్నాయి ఒక వ్యవస్థ త్రీ ఫోర్త్ ఏరియాలో ఉన్నది ఆ పాయింట్కి ఈ పాయింట్కి క్లాష్ లేదు ఇలాగే శాస్త్రంలో క్లాష్ ఉండదు కాకపోతే మనం కొద్దిగా దాన్ని సూక్ష్మంగా పరిశీలించి ఆలోచించాలి రైట్ ఇప్పుడు మనం ఇంకొక విషయం మాట్లాడదాం ఏమండి లోకంలో ఎక్కడైనా భగవంతుడు భగవంతుడు అంటే కృష్ణుడు రాముడు గణపతి ఈశ్వరుడు లక్ష్మి పార్వతి ఇలా ఏమైనా చెప్తారు కానీ బ్రహ్మము అని అసలు ఎక్కడైనా చెప్పారండి ఇంతవరకు లోకంలో ఇంతమంది భగవంతుడిని ఆరాధిస్తున్నారు కదా భగవంతుడు అంటే కృష్ణుడు రాముడు విష్ణువు అలా అనుకోవాలి అంతేగాని ఇలాగ బ్రహ్మము నిరాకార బ్రహ్మము భగవంతుడు అని ఇంతవరకు ఏ శాస్త్రంలోని ఎక్కడా కూడా మాట్లాడడం ఉండదు సాధారణంగా లోక వ్యవహారంలో భగవంతుడంటే రాముడు కృష్ణుడే మరి మీరు ఇంతవరకు భగవంతుడు అంటే రాముడు కృష్ణుడు అన్న మాటే ఎత్తలేదు ఎక్కడ ఇప్పటిదాకా కూడా మీరు నిరాకారపర బ్రహ్మ చైతన్యాన్ని బ్రహ్మ చైతన్యాన్నే భగవంతుడు 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 అంటున్నారు మరి ఎక్కడైనా అసలు ఆ మాట తీసుకొచ్చారా తీసురాలేదు మరి లోక సాంప్రదాయంలో అంటే విష్ణువు కృష్ణుడు రాముడు అవుతున్నారు మీ సాంప్రదాయంలో నిరాకార బ్రహ్మం అవుతున్నది మరి తేడా ఉందా శాస్త్రంలో ఏమన్నా మరి రాముడు కృష్ణుడు వాళ్ళందరూ ఎవరు లోకంలో అందరూ ఎందుకు ఆరాధిస్తున్నారు ఈ బ్రహ్మమును ఎందుకు ఆరాధించటం లేదు ఇది మనకి ఒక చిన్న డౌట్ ఇప్పుడు దాని గురించి పరిశీలిద్దాం కృష్ణుడు రాముడు వాడే భగవంతుడు రైటే ఈ నిరాకార పరబ్రహ్మము ఈ మూడు పాదముల పరబ్రహ్మము ఏమి చేయాలన్నా చేయలేదు ధర్మాన్ని బోధించాలన్నా దుష్టులను శిక్షించాలన్నా శిష్టులను రక్షించాలన్నా అసలు లోక కళ్యాణం కోసం ఏ కార్యక్రమం చేయదలుచుకున్నా భగవంతుడనేవాడు వీడే పరబ్రహ్మమే భగవంతుడు ఈ చైతన్యమే భగవంతుడు కానీ చైతన్యం కేవల చైతన్యం ఉపాధి రహితమైనటువంటి కేవల చైతన్యం ఏమీ చేయలేదు అని మనం ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చుకున్నాం ఉపాధి రహితమైనటువంటి కేవల చైతన్యం ఏమీ చేయలేదు అందుకు ఈ బ్రహ్మము శరీరము ధరించి సృష్టిలోకి వస్తేనే ఏమైనా చేయగలదు శరీరం ధరించాలంటే మళ్ళీ మన ఫ్యాక్టరీనే ఆశ్రయించాలి స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం ఇవన్నటికీ ఇంద్రియతత్వములు ఇవన్నీ మాయను ఆశ్రయించి మాయతో తయారైనటువంటి ఫ్యాక్టరీలో తయారైన శరీరాలనే ధరించాలి కానీ ఎవరైనా శరీరం అంటే ఇంక ఇలాగే తయారవ్వాలి సృష్టిలో కాబట్టి మాయని ఆశ్రయించి మాయతో శరీరాన్ని తయారు చేసుకుని ఈ బ్రహ్మ చైతన్యమే అందులో ప్రవేశించి కృష్ణుడిగా రాముడిగా లోక కళ్యాణం కోసం కర్మలు చేయడానికి అవతరించాడు అంటే ఏ భగవంతుడిని మనం బ్రహ్మము బ్రహ్మము అన్నామో ఆ బ్రహ్మమే శరీరం ధరిస్తే లోకంలో అందరూ ఆరాధించేటటువంటి రాముడు కృష్ణుడు అయ్యాడు ఎందుకు శరీరం ధరించాడు లోక కళ్యాణం కోసం ఏమి చేయాలన్నా ఉపాధి లేనిదే చేయబడదు కాబట్టి నిరాకార చైతన్యం శరీరాన్ని ధరిస్తుంది కాబట్టి సాకార భగవంతుడు రాముడు కృష్ణుడు అంటే సాకార బ్రహ్మం సగుణ బ్రహ్మం అంటారు సగుణ అంటే సాకారం ఆకారం కలిగినటువంటి బ్రహ్మము సగుణ బ్రహ్మము రాముడు కృష్ణుడు అంటే ఇది నిరాకార బ్రహ్మం మొత్తానికి బ్రహ్మమే భగవంతుడు ఇక్కడ మళ్ళీ మీకు ఒక సందేహం వస్తుంది మీరంటారు ఏమండి మన శరీరంలో స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉన్నాయి మన శరీరం లాంటిదే కృష్ణుడి శరీరం కూడా అయితే అతని శరీరంలో కూడా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉంటాయా ఒకవేళ ఉన్నట్లయితే మన శరీరంలో కారణ శరీరం లోపల ఉన్నవాడిని నేను బ్రహ్మమును అని మరిపింపజేసింది శరీరము నేను అనే భావాన్ని తీసుకొచ్చి పెట్టింది దానివల్ల నేను అల్పుడను మానవుడను అజ్ఞాని సామాన్యుడను సాధకుడను అయిపోయాను పరబ్రహ్మము నేను అయినప్పటికీ కూడా మరి కృష్ణుడి శరీరంలో కూడా కారణ శరీరం ఉంటే అది కూడా మన శరీరం లాంటిదే అయితే కృష్ణుడి శరీరం కూడా ఇలాగే నేను పరబ్రహ్మమును అని ఆ కారణ శరీరం అతనిలో ఉన్న చైతన్యాన్ని మరిపించాలి కదా మరిపిస్తే ఆయన కూడా నేను భగవంతుడిని అన్న మాట ఈ బ్రహ్మ చైతన్యం లోకంలోకి వచ్చి శరీరం ధరించి సరికల్లా నేను బ్రహ్మమును నేను భగవంతుణ్ణి అనే మాట మర్చిపోవాలి కదా అలా మర్చిపోతే ఇంకా ఆయన లో కళ్యాణం కోసం ఏం చేస్తాడు ఆయన మనలాంటి మానవుడే అయిపోయాడు కదా అని ఒక సందేహం వచ్చింది ఇక్కడ కానీ ఆయన మనలాంటి మానవుడు కాదే అతను కొంచెం అతీతమైనటువంటి శక్తుల్ని అవతారమూర్తులు అందరూ కూడా భగవద్ అవతారాలు సగుణ బ్రహ్మాలు శరీరం ధరించినటువంటి బ్రహ్మ చైతన్యాలు లోక కళ్యాణం కోసం అవతరించినటువంటి భగవంతుళ్ళు అందరూ కూడా శక్తుల్ని ప్రదర్శించగలరు కదా భగవతి యొక్క విభూతులు ప్రదర్శించగలరు కదా మనకంటే వాళ్ళు కొంచెం శక్తిమంతులే అందుకే పూజిస్తున్నాం లేకపోతే పూజిస్తాం అంటే మరి అలాంటప్పుడు వాళ్ళకి అవి ఎలా వచ్చాయి ఎక్కడో ఒక చోట వాళ్ళ శరీరానికి మన శరీరానికి తేడా ఉండి ఉండాలి లేకపోతే భగవంతుడి శక్తి వాటిలో ఎందుకు బహిర్గతం అవుతున్నది భగవంతుడి శక్తి ఎందుకు మనలో బహిర్గతం అవ్వలేదు ఆ తేడా అది కావాలి ఇప్పుడు ఎక్కడుందంటే ఒకసారి సృష్టి లసంలోకి వెళ్ళండి సృష్టిలో భూతములు కూడా ఉత్పత్తి ఒక పూర్వం ఏమి ఉండేది త్రిగుణాత్మకమైన అవిద్య ఉండేది త్రిగుణాత్మకమైన అవిద్య ఏర్పడక ముందు ఇంకా ఏముండేది రెండు గుణముల నిద్రాణముగా ఉండి ఒక గుణం మాత్రమే చైతన్యవంతమై ఉన్నటువంటి సత్వగుణ ప్రధానమైన మాయ అని పిలువబడే మాయ ఉన్నది ఈ మాయకి ఈ అవిద్యకి అప్పుడు లెసన్ చెప్పేటప్పుడు చెప్తూ ఉంటే మీ మనసు ఏమనిపిస్తుందంటే ఎందుకండి ఎందుకంటే అమ్మగారు ఇంత డీప్గా లెసన్ చెప్పడం మాయకి అవిద్యకి డిఫరెన్స్ ఎందుకు ఏ భగవంతుని ఆరాధించాలో ఎలా ఆరాధించాలో మాకు చెప్పేస్తే చాలు కదా అనుకుంటారు మీరు ఆ డిఫరెన్స్ ఇప్పుడు కావాలి ప్రతి చిన్న పాయింట్ కూడా మన యొక్క శాస్త్రంలో దాని యొక్క ఉపయోగం ఉంటుంది కాబట్టి మనం అంత డీప్గా నేర్చుకోవాలి రజస్తమ గుణాలు నిద్రాణంగా ఉండి సత్వగుణం ఒక్కటే చైతన్యమైన ఉన్నప్పుడు దీన్ని మాయా అన్నాం కదా ఇటువంటి మాయతో తయారవుతుంది కృష్ణుడి శరీరంలో ఉన్న కారణ శరీరం విష్ణుమూర్తి శరీరంలో ఉన్న కారణ శరీరం దేవతలైనటువంటి అవతారాల్లోని వాళ్ళ కారణ శరీరం సత్వగుణ ప్రధానమైన మాయతో తయారైంది దాంట్లో రజోగుణం గుణం లేవు కాబట్టి భగవత్ శక్తి బయటికి ప్రస్ఫుటం అవుతున్నది ప్రకాశం అవుతున్నది అదే మనం ఉన్నావు సాధకులు మానవులు మన శరీరంలో ఉన్న కారణ శరీరంలో రజస్తంభ గుణాలు రెండు చైతన్యవంతమై ఉన్నాయి ఈ స్తమ్మ గుణం ఏం చేస్తుంది నువ్వు బ్రహ్మానివి నువ్వు భగవంతుడివి అనే మాటని మరిపింపజేసి శరీరము నువ్వు నువ్వు సామాన్యుడివి అనే భావంలో మనల్ని పెట్టేసింది అదే అనమాట విష్ణుడి శరీరానికి మన శరీరానికి ఉన్నటువంటి తేడా యథార్థానికి మాయా అనే ఫ్యాక్టరీలో అంటే మాట వరుస చెప్తున్నాను అలాగా మీకు బాగా మైండ్లో ఉండడానికి మాయతోటి ఫ్యాక్టరీలో తయారైన శరీరమే ఇష్టుడి శరీరం మన శరీరం స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం వారికి ఉన్నాయి మనకే ఉన్నాయి కానీ వారి కారణ శరీరం సత్వగుణ ప్రధానమైనటువంటి మాయ మన కారణ శరీరం త్రిగుణాత్మకమైన అవిద్య ఈ అవిద్య వలన తమోగుణ రజోగుణ ప్రభావానికి మనం బద్ధులవై ఉన్నాం పైగా వాడి శరీరంలో కాణ శరీరం లోపల ఉన్న ఆ బ్రహ్మ చైతన్యం ఆ కారణ శరీరానికి లొంగి ఉండదు వాడి కంట్రోల్లో ఉంటుంది మాయ అక్కడ మన దగ్గరికి వచ్చేసరికి మన బ్రహ్మ చైతన్యం అవిద్య కంట్రోల్లో ఉన్నది మన దగ్గరికి వచ్చేసరికి అవిద్య కంట్రోల్లో బ్రహ్మ ఉన్నది వాడి దగ్గరికి వెళ్ళేసరికి బ్రహ్మం కంట్రోల్లో మాయ ఉన్నది వాడి దగ్గర గుణాల ప్రభావం లేనే లేదు మన దగ్గర గుణాల ప్రభావం ఉంది అది వాడి కారణ శరీరానికి మన కారణ శరీరానికి తేడా స్థూల సూక్ష్మ శరీరాలు రెండు సేమ్ ఏం తేడాలు ఉండవు ఇప్పుడు భగవత్ తత్వానికి భగవంతుని దేహానికి మన దేహానికి ఒక డిఫరెన్స్ ఉన్నది దీనివల్ల భగవంతునిలో భగవంతుని యొక్క శక్తులు దివ్య విభూతులు బహిర్గతం అవుతున్నాయి మనలో అవటం లేదు మనం కూడా భగవంతుడు రావాలంటే రజస్తమ గుణాలను తీసేయాలి మనం శుద్ధ ప్రధానమైనటువంటి మాయలో ప్రతిఫలించే ఈశ్వర చైతన్యం మనం ఎప్పుడైతే అయిపోతామో అప్పుడు మనం భగవంతుడే సో మిగతా విషయాలు తర్వాత మాట్లాడతాం అయితే ఇక్కడ కృష్ణ పరమాత్మ శరీరానికి మన శరీరానికి శాస్త్రంలో ఏం చెప్తాడంటే ఉపాధి భేదం ఉపాధి అంటే శరీరం శరీరం అంటే ఇక్కడ కారణ శరీరం మాత్రమే మాట్లాడుకుందాం అన్ని శరీరాలు ఉపాధే కారణ శరీరం కూడా ఉపాధి ఇక్కడ మన ఉపాధి అవిద్య ఉపాధి అతనిది మాయా ఉపాధి ఉపాధి భేదం ఆయన సిల్క్ షర్ట్ వేసుకున్నాడు మనం కాటన్ షర్ట్ వేసుకున్నాం షర్ట్ తేడా లోపల ఉన్న మనుషులు మాత్రం ఒకటే అలాగా అంటే రాజు సేవకుడు అతనిది రాజు పదవి ఇతనిది సేవకా పదవి ఈ పదవులు తీసేస్తే ఈ వృత్తి భేదమే ఉన్నది వృత్తి తీసేస్తే రాజవృత్తి తీసేస్తే సేవకా వృత్తి తీసేస్తే ఇద్దరు సామాన్య మానవులే అలాగా మన మనలో ఉండే బ్రహ్మ చైతన్యానికి చుటూరా ఉన్న అవిద్యా ఉపాధిని తొలగించిస్తే అతనిలో ఉన్నటువంటి బ్రహ్మ చైతన్యానికి చుటూరా ఉన్న మాయా ఉపాధిని తొలగించిస్తే రెండు ఒకే పరబ్రహ్మతత్వం ఇందులో కరెంటు అందులో కరెంటు ఒకటే ఒక థౌజండ్ వాట్స్ బల్బు ఉన్నది ఒక హండ్రెడ్ వాట్స్ బల్బ్ ఉన్నది ఇందులో కరెంటు అందులో కరెంటు ఒకటే బల్బులో తేడా ఉన్నది కానీ విద్యుత్తులో తేడా లేదు ఈ విద్యుత్తు ఆ విద్యుత్తు ఒకటే విద్యుత్తు విద్యుత్తుని ఆరాధించుకోవడం ఏమిటి వివేక్ చూడామలో చెప్తాడు ఉపాధి భేదమే ఉపాధి తీసేస్తే రెండు బ్రహ్మములు రెండు చైతన్యములు ఒకటే రెండు ఒకే బ్రహ్మ చైతన్యం రెండు ఒకే పరమేశ్వర చైతన్యం అందువల్ల జీవుడికి భగవంతుడికి భేదం లేదు ఎక్కడొచ్చింది భేదం ఉపాధిలో మాత్రమే భేదం వచ్చింది ఉపాధిలో మాత్రమే భేదం వచ్చింది ఒక లౌకికమైనటువంటి ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం చాలా బాగుంటుంది ప్యాకాట్ ఉన్నది ఒక వ్యక్తి ప్యాకాట్ ఆడుకుంటున్నాడు ఎవరు రెండో వ్యక్తి లేడు ఉన్నవాడు ఒక్కడే రెండో వ్యక్తి లేడు భ్రమంలాగా రెండో వ్యక్తి లేడు ఒక్కడే ఉన్నాడు వాడు పేకా ఆడుకుంటున్నాడు అవతల పక్క ముక్కలు పంచాడు ఇటుపక్క ముక్కలు పంచాడు వెళ్ళి కూర్చుని ఆ ముక్కల ప్రకారంగా అక్కడ ఆట ఆడతాడు ఇటు వచ్చి కూర్చుని ఈ ముక్కల ప్రకారంగా ఇక్కడ ఆట ఆడతాడు మళ్ళీ అటు వెళ్తాడు ఆ ముక్కల ప్రకారంగా ఆడతాడు మళ్ళీ ఇటు వస్తాడు ఈ ముక్కల ప్రకారంగా ఆడతాడు కాసేపు ఆట అయ్యేసరికి ఒక పక్క ఓడుతాడు ఒక పక్క గెలుస్తాడు వాడెవడు వాడే గెలిచిన వాడెవడు వాడే ఓడించిన వాడెవడు వాడే గెలిపించిన వాడెవడు వాడే అన్నీ వాడే ఇక్కడ రెండో పాత్ర లేదు అలాగే ఒకే బ్రహ్మము ఒకే బ్రహ్మము తన యొక్క చిచ్చక్తి అయిన మాయతో త్రిగుణాత్మకమైన అవిద్యా కవచాన్ని తన చుట్టూ ఏర్పరచుకుని జీవుడిని అనిపించుకుంటున్నది అదే బ్రహ్మము సత్వగుణ ప్రధానమైన మాయతో మరొక కవచం ఏర్పరచుకుని అందులో ఉండి భగవంతుణ్ణి అనిపించుకుంటున్నది అవిద్యా కవచంలో నుండి జీవస్థానంలో నుండి ఆరాధిస్తున్నది మాయా కవచంలో నుండి స్థానంలో ఉండి ఆరాధించబడుతున్నది అర్థమవుతున్నదా ఒకే బ్రహ్మ చైతన్యం రెండు బొమ్మలు వేస్తాను చాలా ఈజీగా ఉంటుంది వీడు భగవంతుడు వీడు సాధకుడు ఇందులో ఉన్న బ్రహ్మ చైతన్యం ఇందులో ఉన్న బ్రహ్మ చైతన్యం ఒక్కటే ఇందులో ఉన్న బ్రహ్మ చైతన్యానికి అవిద్యా కవచం ఉంది ఇందులో ఉన్న బ్రహ్మ చైతన్యానికి మాయా కవచం ఉంది బ్రహ్మము మాయా కవచాన్ని తన చుట్టూ ఏర్పాటు చేసుకుని ఈ స్థానంలో ఉండి ఆరాధించబడుతున్నాడు అదే బ్రహ్మము అవిద్యా కవచాన్ని తన చుట్టూ ఏర్పాటు చేసుకుని జీవస్థానంలో ఉండి ఆరాధిస్తున్నాడు ఆ బ్రహ్మమే ఇందులో నుండి ఆరాధిస్తున్నాడు ఇందులో నుండి ఆరాధించబడుతున్నాడు ఇందులో నుండి దుఃఖిస్తున్నాడు కష్టాలన్నీ చెప్పుకుంటున్నాడు రక్షించమంటున్నాడు ఇందులో నుండి అభయహస్తం చూపిస్తున్నాడు రక్షిస్తున్నాను అంటున్నాడు వరాలు ఇస్తున్నాడు ఇందులో నుంచి వరాలు కోరుకుంటున్నాడు ఇందులో నుంచి వరాలు ఇస్తున్నాడు ఎవడు శరీరం జడమో కోరుకునేవాడు ఆరాధించేవాడు పూజించేవాడు ఆ కర్మ చేసేవాడు ఎవడు బ్రహ్మమే అవిద్యావరణంలో ఉండి జీవుడుగా నటిస్తున్నాడు మాయావరణంలో ఉండి భగవంతుడుగా నటిస్తున్నాడు ఇందులో సుబ్బారావు పాత్ర ఏది అసలు సుబ్బారావు లేడు సాధకుడు అనేవాడు లేడు లోకంలో సాధకుడి పాత్రే లేదు ఉన్నవాడు భగవంతుడే సాధకుడి స్థానంలో ఉండి సాధన చేస్తున్నవాడు భగవంతుడే దేవుడి స్థానంలో ఉండి సాధన పరిపక్వత అయింది ముక్తిని ఇస్తున్నాను అన్నవాడు భగవంతుడే రెండు స్థానాల్లో ఉన్నవాడు భగవంతుడే సాధకుడు అనేవాడు వేరే లేడు కాకపోతే నేను సాధకుడను నేను సుబ్బారావుని నేను సాధన చేస్తున్నాను నేను భగవంతుడిని ఆరాధిస్తున్నాను అని అంటున్నవాడు కూడా భగవంతుడే ఎందుకు అలా అంటున్నాడంటే కవచింతాలు ఒక భ్రమ వలన అలాగంటున్నాడు ఆ భ్రమ తీసేస్తే ముక్తే సాధకుడు పాత్రే లేదు సుబ్బారావు పాత్రే లేదు ఉన్నవాడు భగవంతుడే ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఈ లెసర్ ఇప్పుడు కృష్ణుణ్ణి పరబ్రహ్మము అనొచ్చా అనొచ్చు పరబ్రహ్మమే కృష్ణుడిగా అవతారం ధరించింది కాబట్టి కృష్ణుణ్ణి పరబ్రహ్మము అనొచ్చు పరబ్రహ్మము కృష్ణుడు అనొచ్చా అనలేం ఎందుకంటే పరబ్రహ్మము అంటే నిరాకార పరబ్రహ్మము మూడు పాదముల ఏరియా అంతా ఆక్రమించి ఉన్నది సృష్టి అంతట్లోనే అంతర్యామిగా బ్రహ్మము వ్యాపించి ఉన్నది కాబట్టి బ్రహ్మము అంటే కేవలం కృష్ణుడు మాత్రమే కాదు ఒక చిన్న ఎగ్జాంపుల్ పరిశీలించండి నది అంటే నీరు నది అంటే నిప్ప మట్టె జంతువుల పక్షుల వనమ నది అంటే ఏంటి నది అంటే నీటి బిందువుల సముదాయం నది అంటే ప్రవహించే నీటి బిందువుల సముదాయం నది నది అంటే నీరు ఈ అర్థం రైటే నీరు అంటే నది అవుతుందా నీరు అంటే నది ఎలా అవుతుంది నీరు అంటే సముద్రంలో ఉంటుంది నదుల్లో ఉంటుంది చెరువుల్లో ఉంటుంది బావుల్లో ఉంటుంది కొండల్లో ఉంటుంది బిందెల్లో ఉంటుంది మేఘంలో ఉంటుంది శరీరాల్లో ఉంటుంది నీరు అన్ని చోట్ల ఉంటుంది నీరు అంటే నది ఒక్కటే అని అర్థం చెప్పలేము కానీ నది అంటే మాత్రం నీరే అలాగే కృష్ణ పరమాత్మ అంటే మాత్రం బ్రహ్మమే కానీ బ్రహ్మము అంటే మాత్రం కృష్ణుడు మాత్రమే కాదు ఇక్కడ మనం విశిష్టాద్వైత విధానాన్ని ఒకసారి పరిశీలిస్తాం ఇక్కడ ఉన్నటువంటి వాడు బ్రహ్మము ఉన్నటువంటి వాడు మాయావరణము కలిగినటువంటి సగుణ బ్రహ్మము శరీరము ధరించిన బ్రహ్మం ఇక్కడ అవిద్యావరణము కలిగినటువంటి సాధకుడు ద్వైతంలో వీళ్ళిద్దరే ఉంటారు సాధకుడు భగవంతుడు ఈ బ్రహ్మం పాత్ర లేనే లేదు జ్ఞానం వరకు వెళ్ళలేదు ద్వైతంలో విశిష్ట ద్వైతంలోకి వచ్చేసరికి బ్రహ్మము ఉన్నాడు నిరాకార భగవంతుడు ఉన్నాడు సాకార భగవంతుడు ఉన్నాడు సాధకుడు అయినటువంటి జీవుడు కూడా ఉన్నాడు ఇది విశిష్టాద్వైత స్థితి అద్వైతంకి వచ్చేసరికి ఇందులోని బ్రహ్మమే ఆ బ్రహ్మమే ఎక్కడున్నాడు వీడు బ్రహ్మమే ఆ బ్రహ్మమే ఎక్కడున్నాడు వీడు బ్రహ్మమే అసలు ఉన్నవాళ్ళందరూ బ్రహ్మాలే ఇంక రెండో వాడు లేడు అది అద్వైతం ఇక్కడ ఇప్పుడు మనం జీవుడు బ్రహ్మము అని ఇంతకుముందు భేదములు పరిశీలించాం ఊకపాయ బియ్యపు గింజ ఎగ్జాంపుల్ తీసుకుని జీవుడికి బ్రహ్మానికి ఉన్న డిఫరెన్స్ పరిశీలించాం జీవుడు అంటే అవిద్యావరణం కలిగినటువంటి బ్రహ్మ చైతన్యం బ్రహ్మము అంటే ఏ ఆవరణ లేదు ఈ బ్రహ్మం మీద ఏ కవరు ఉండదు అలాగే ఈ జీవుడు అవిద్యకి లొంగి ఉంటాడు ఈ బ్రహ్మము మాయని తన కంట్రోల్లో ఉంచుకుంటాడు అని చెప్పి చెప్పాం ఇప్పుడు మూడు స్టేట్స్లో పోలికలు భేదాలు పరిశీలించాలి బ్రహ్మము సాకార బ్రహ్మం అంటే ఈశ్వరుడు అందం ఈ స్థానంలో ఈశ్వరుడు అందం ఈ స్థానంలో జీవుడు అందం జీవుడి దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మ చైతన్యం మీద అవిద్య ఆవరణం ఉంది అంటే త్రిగుణాత్మకమైన ఆవరణ ఉన్నది ఈ ఈశ్వరుడు దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మ చైతన్యం మీద మాయావరణం ఉన్నది నిరాకార పరబ్రహ్మం మూడు పాదముల బ్రహ్మం దగ్గరికి వచ్చేసరికి ఎటువంటి ఆవరణ లేదు ఇది ఒక పాయింట్ ఇక్కడికి వచ్చేరికి అవిద్య కంట్రోల్లో బ్రహ్మము ఉన్నది అవిద్య అధీనంలో బ్రహ్మము ఉన్నది ఇక్కడికి వచ్చేరికి బ్రహ్మము అధీనంలో బ్రహ్మ చైతన్యం అధీనంలో మాయ పనిచేస్తుంది తన చెప్పినట్టు వింటుంది మాయ కానీ మాయ చెప్పినట్టుగా బ్రహ్మము వినడం కాదు అక్కడ తర్వాత అంటే బ్రహ్మము తన కంట్రోల్లో మాయను ఉంచుకున్నాడు ఇక్కడికి వచ్చేరికి ఒకళ్ళ కంట్రోల్ ఒకళ్ళది అని ఏమి లేదు బ్రహ్మము మాయ ఏకదేశమై ఉంటాయి అంటే అక్కడ ఈ ఈ పాటలు తీసియాలి టోటల్ బ్రహ్మాన్ని చెప్పుకోవాలన్నమాట ఈ బ్రహ్మం గురించి మాట్లాడినప్పుడు మొత్తం బ్రహ్మం అంతటిని చెప్పుకుంటే మాయ బ్రహ్మములో ఏకదేశమై ఉంటుంది మాయ కంట్రోల్లో బ్రహ్మము బ్రహ్మము కంట్రోల్లో అని మాయ కాదు మాయ బ్రహ్మములో ఐక్యమై ఉంటుంది అని చెప్పుకున్నాం ఇంకా ఇక్కడ బ్రహ్మము స్వయం ప్రకాశం ఇంకొక దాంట్లో ప్రతిఫలించడం అనే మాట లేదు తానే స్వయం ప్రకాశముగా జ్యోతి స్వరూపంగా ఇక్కడ ఉన్నాడు ఇక్కడికి వచ్చేసరికి ఆ బ్రహ్మము మాయలో ప్రతిఫలిస్తున్నాడు మాయలో ప్రతిఫలిస్తున్నాడు అంటే ఫ్యాన్లోకి విద్యుత్తు ప్రవేశించింది విద్యుత్తు ఫ్యాన్లో ప్రతిఫలిస్తున్నది అంటే ఫ్యాన్ని యాక్టివేట్ చేసింది విద్యుత్తు బల్బులో ప్రతిఫలిస్తున్నది అని అంటాం అలాగా ఇక్కడికి వచ్చేసరికి బ్రహ్మము మాయలో ప్రతిఫలిస్తున్నాడు ఈశ్వరుడు అన్నాం ఇక్కడికి వచ్చేసరికి బ్రహ్మము అవిద్యలో ప్రతిఫలిస్తున్నాడు ఇది దంత పెట్టె లాంటిది దీంట్లో ఉండే బ్రహ్మ చైతన్యం యొక్క ప్రకాశం భగవత్ శక్తి బయటపడదు ప్ర ఆ జ్యోతి యొక్క ప్రకాశం కనబడదు ఇది గాజు పెట్టె లాంటిది మాయావరణం గాజు పెట్టె లాంటిది దీంట్లో బ్రహ్మము యొక్క శక్తి ఆ కాంతి కిరణములు అన్నీ కూడా బహిర్గతం అయ్యి కనిపిస్తాయి దీనికి ఏ పెట్టే లేదు ఏ ఆవరణము లేదు ఇది స్వరూపం ఇలాగా ఈ మూడింటికి మనం భేదములు పరిశీలించాం గ్రంథాల్లో శాస్త్రం బోధించేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పి దీని అంతటిని వర్ణించారు ఏమిటా ఎగ్జాంపుల్ అంటే ఈ బ్రహ్మమును సూర్యుడు అన్నారు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఈ బ్రహ్మమును సూర్యుడితో పోల్చారు ఈ జగత్తంతటినీ నీరుగా చెరువుగా భావిస్తే ఈ సూర్యుడు లాంటి చైతన్యం తాలూకా ప్రతిబింబము ఈ జగత్తులో ఈ చెరువులో ప్రతిఫలిస్తున్నది అని అంటారు అంటే ఈ జగత్తు ఏరియాలో మాయతో తయారైన జగత్తు లోపల ప్రవేశించి ఉన్నాడు కదా బ్రహ్మ చైతన్యం ఇందులో ప్రవేశించి ఉన్న బ్రహ్మము చెరువులో ఉన్న సూర్యుడు లాంటి వాడు ఈ జగత్తు చెరువు అనుకుంటే ఈ పైన బ్రహ్మము పైన సూర్యుడు లాంటి వాడు పైన బ్రహ్మము పైనున్న సూర్యుడు లాంటి వాడు ఇందులో అంతర్యామిగా ఉన్నటువంటి బ్రహ్మ చైతన్యం చెరువులో ఉన్న సూర్యుని యొక్క ప్రతిబింబము లాంటి వాడు ఇంకొక విషయం ఎందుకు తెచ్చారండి ఈ ఎగ్జాంపుల్ సూర్యుడు ఏకకాలంలో చెరువులోని బావిలోని నదుల్లోని అన్నింట్లోని ఒకేసారి ప్రతిబింబంగా కనిపించగలడు కదా ఏకకాలంలో ఒకే కాలంలో పైనున్న ఒకే సూర్యుడు అనేక జలముల్లో ఏకకాలంలో ప్రతిబింబించగలడు ఆ విషయాన్ని ఇక్కడ చెప్పడానికి ఎందుకు చెప్పాలి ఇక్కడ ఇక్కడ అనేక ప్రాణులు ఉన్నాయి అన్ని ప్రాణుల్లోని అదే బ్రహ్మ చైతన్యం ఏకకాలంలో ఉన్నారు మీ అందరి శరీరాల్లో బ్రహ్మ చైతన్యం ఉన్నది నా శరీరంలో ఉన్నది అందరి శరీరాల్లోని బ్రహ్మ చైతన్యం ఉన్నది పైన బ్రహ్మ ఉన్నది కదా ఏకకాలంలో అక్కడ ఉన్న బ్రహ్మము ఇక్కడ అన్ని శరీరాల్లో కూడా ప్రతిబింబించగలడు అని అంటే శరీరము లోపల ఉన్నటువంటి అప్రత్యగాత్మ ఆ జీవుడు అన్నమే ఆ బ్రహ్మమును ప్రతిబింబము అన్నారు పైన బ్రహ్మమును సూర్యుడితో పోల్చారు అప్పుడు ఏమైంది మనస్సును జలము అని కొన్ని శాస్త్రాలు వర్ణించాయి దాంట్లో ప్రతిబింబిస్తున్నాడు పైనున్న సూర్యుడు అని ఒక ఎగ్జాంపుల్ మనసు కాకుండా ఈ శరీరమే జలము శరీరం జలం అనుకుంటే పైనున్న సూర్యుడు ఈ శరీరం అనే జలం లోపల ప్రతిబింబిస్తున్నాడు ఇందులో ప్రతిబింబంలాగా ఉన్నాడు ఇదొక ఎగ్జాంపుల్ ఈ జగత్తంత జలము అనుకుంటే ఈ పైన సూర్యుడు ఈ జగత్తంతట్లో ప్రతిబింబంలాగా ప్రతిఫలిస్తున్నాడు అని ఇదొక ఎగ్జాంపుల్ ఏకకాలంలో అనేక శరీరాల్లో ఒకేసారి బ్రహ్మ చైతన్యం సూర్యుని యొక్క అనేక ప్రతిబింబాలలాగా ప్రతిబింబిస్తాడు అని చెప్పడానికి ఆ ఎగ్జాంపుల్ తీసుకొచ్చారు ఇంకా సత్వగుణ ప్రధానమైన మాయలో ప్రతిఫలించేటటువంటి ఈ సూర్యుని తేజస్సులా బ్రహ్మం యొక్క తేజస్సుని ఈశ్వరుడు అన్నారు అవిద్యలో ప్రతిఫలించేటటువంటి బ్రహ్మమును జీవుడు అన్నారు ఇప్పుడు ఈ ఈ ఏరియా అంతా జీవులు ఉన్నాయి ప్రాణులు ఉన్నాయి అందరి శరీరాల్లోని చైతన్యం ఉన్నది అవన్నీ సూర్యుని యొక్క ప్రతిబింబాలు అనుకోవాలి ఈ పైన ఉన్న బ్రహ్మాన్ని సూర్యుడు అనుకోవాలి ఒకే సూర్యుడు ఏకకాలంలో అనేక జలముల్లో ఒకే కాలంలో ప్రతిబింబిస్తున్నాడు ఇది ఒక పాయింట్ అసలు ఈ పాయింట్ కూడా ఎందుకు చెప్పారంటే ఇంకో ఇంకొక వివరణ కూడా ఉన్నాయి జలములో సూర్యుని తాలూకా ప్రతిబింబం కనిపించేటప్పుడు పైనన్న సూర్యుడు తెల్లగా ఉంటాడు జలము ఒకవేళ బురదగా ఉంటే ప్రతిబింబం ఎర్రగా ఉంటాయి కానీ నిజానికి ఎరుపు రంగు ప్రతిబింబానికి అంట లేదు ఆ ఎరుపు రంగు జలముది ప్రతిబింబానికి రంగు లేదు కానీ ఆ ఎరుపు రంగు జలముది కానీ మనకు ఎలా కనిపిస్తున్నది ప్రతిబింబం ఎర్రగా ఉన్నట్టుగా కనిపిస్తుంది జలము యొక్క రంగు ప్రతిబింబానికి రంగు ఉన్నట్టుగా కనిపిస్తున్నారు జలము కదులుతూ ఉంటుంది ప్రతిబింబం కదులుతూ ఉంటుంది నిజానికి ప్రతిబింబం కదలదు సూర్యుడు కదలలేదు ప్రతిబింబం కూడా కదలలేదు కదిలేదు జలం మాత్రమే జలములకు ఉన్న రంగు ప్రతిబింబానికి అంటదు కానీ ఉన్నట్టు కనిపిస్తుంది జలము కదులుతుంది కానీ ప్రతిబింబము కదలదు కానీ కదులుతున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ ఏమిటి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే జలములో ఉన్న దోషములు ప్రతిబింబమునకు అంటవు కానీ అంటినట్టు కనిపిస్తాయి ఆ దోషములన్నీ ప్రతిబింబానికి ఉన్నట్టుగా కనిపిస్తాయి కానీ యదార్థానికి ప్రతిబింబానికి ఆ దోషములు లేవు ఆ దోషములన్నీ జలమువి ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎలా ఎందుకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ పాయింట్ శరీరం జలం అనుకుంటే ఈ పైనటువంటి బ్రహ్మం సూర్యుడు అనుకుంటే దీంట్లో ఉన్న బ్రహ్మం సూర్యుని తన ప్రతిబింబం అనుకుంటే ఇందులో ఉన్న జీవుడు దాని యొక్క ప్రతిబింబం అనుకుంటే ఈ శరీరానికి జ్వరం వచ్చిన దుఃఖం కలిగిన కష్టం కలిగిన సుఖం కలిగిన శరీరంలో సంభవించినటువంటి మనసులో సంభవించినటువంటి ఏ వికారంలో అయినా సరే లోపల ప్రతిబింబానికి అంటినట్టు కనిపిస్తాయి జీవుడు అనుభవిస్తున్నాడు దుఃఖం జీవుడు ఏడుస్తున్నాడు జీవుడు కష్టం అనుభవిస్తున్నాడు జీవుడు సుఖం అనుభవిస్తున్నాడు అనిపిస్తుంది యథార్థానికి జీవుడికి ఏమీ అంటవు అవన్నీ శరీరానికే యదార్థానికి ప్రతిబింబానికి ఏమి అంటవు అవన్నీ జలం యొక్క దోషములే అలాగే యథార్థానికి లోపల ఉన్న ప్రతిబింబానికి ఏమి అంటవు అవన్నీ శరీరం యొక్క దోషములే అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏకకాలంలో సమస్త శరీరాల్లోని ఒకే పరబ్రహ్మ చైతన్యం ప్రతిఫలిస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి శరీరాల లోపల ఉన్న జీవస్థానంలో ఉన్న బ్రహ్మ చైతన్యాన్ని ప్రతిబింబముగాను పైనున్నటువంటి మూడు పాదముల బ్రహ్మమును సూర్యుడుగాను ఉదహరించి పూర్వం మహర్షులు శాస్త్రం బోధించారు ఏమై క్లియర్ కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు ప్రపంచంలో నిజంగా ఇందులో ఉన్నది ఆ బ్రహ్మము యొక్క ప్రతిబింబము అని శాస్త్రాలు వ్యాఖ్యానించేస్తున్నాయి నేను దీన్ని ఖండించాను పుస్తకంలో ఖండించి రాశాను ఖండించి బోధిస్తున్నాను ఖండించడం అంటే ప్రూవ్ చేయాలి నేను ఏమని ప్రూవ్ చేస్తున్నానంటే ఇందులో ఉన్నది ప్రతిబింబము కాదు నిజమైనటువంటి బ్రహ్మము యొక్క అంశ భోగి మంటలో నుండి ఒక నిప్పుడు విడివడి వచ్చినట్లుగా అని రాశాడు ఉపనిషత్తుల్లో ఒక నిప్పురవ్వ విడివడి వచ్చి ఇందులో ఉన్నట్లుగా ఈ మూడు పాదముల పరబ్రహ్మము తాలూకా అంశ కొంత పార్ట్ మన బాడీలో ప్రవేశించి ఉన్నది అది సాక్షాత్తు ఈ బ్రహ్మములో పార్ట్ పంచదార బస్తాలోంచి పంచదార అణువును తెచ్చి పెట్టినట్టుగా బంగారపు ముద్దలోంచి బంగారపు తునకను తీసుకొచ్చి పెట్టినట్టుగా అంతేగాని దాని ప్రతిబింబం మాత్రం ఇక్కడ ఉండడం తప్పు ఇది ప్రతిబింబం కాదు ఎందుకు కాదు మూడు పాయింట్లలో మనం రుజువు చేసుకుందాం ఒకటి బ్రహ్మమునకు ప్రతిబింబం ఏర్పడాలంటే రెండో వస్తువు ఉండాలా వద్దా మీకు ఇంత శాస్త్రం తెలుసు కాబట్టి మిమ్మల్ని పట్టుకుని నేను ప్రూవ్ చేయడానికి వీలవుతుంది ప్రతిబింబం అంటే ఏమిటి నా ప్రతిబింబం నీటిలో కనిపిస్తుంది అంటే నాకంటే భిన్నమైన నీరు అనే రెండో పదార్థం ఉంటే కదా నా ప్రతిబింబం అందులో కనిపించడానికి అర్థం ఉంది అద్దంలో నా ప్రతిబింబం కనిపిస్తుంది నాకంటే భిన్నమైన అర్థం అనే రెండవ వస్తువు ఉంటే కదా నా ప్రతిబింబం కనిపిస్తుంది ప్రతిబింబం కనిపించాలంటే భిన్నమైన రెండవ వస్తువు ఉండాలి కదా బ్రహ్మమునకు భిన్నమైన రెండవ వస్తువు ఉంటుందా బ్రహ్మము ఏకం ఏవా ద్వితీయం రెండవ వస్తువు లేనివాడు బ్రహ్మము రెండవ బ్రహ్మము లేదు రెండవ పదార్థం లేదు రెండవ శక్తి లేదు రెండవ వస్తువు లేదు బ్రహ్మమునకు పరిమితి లేదు లిమిటేషన్ లేదు అంతము లేదు సర్వవ్యాపకం ఇక బ్రహ్మము ఎందులో ప్రతిఫలిస్తుంది కాబట్టి బ్రహ్మము ప్రతిఫలించడం ప్రతిబింబం రావడం రెండో వస్తువు ఉండడం ఇది అసహజం అసందర్భం శాస్త్ర విరుద్ధం ఔట్ పాయింట్ రెండవది ఇందులో ఉన్నది ప్రతిబింబమే అయినట్లయితే దీనికి సచ్చిదానంద స్వరూపమైనటువంటి శక్తి ఉంటుందా నిజమైన బ్రహ్మము ఇందులో ఉంటే బ్రహ్మమునకు జడమైన మాయని చైతన్యవంతం చేసే శక్తి ఉన్నది బ్రహ్మము చైతన్యం మాయ జడము జడమైన మాయతో శరీరాలు తయారయ్యాయి దాంట్లో నిజమైన బ్రహ్మము ప్రవేశిస్తే జడమైన మాయా శరీరాల్ని చైతన్యవంతం చేయగలదు కానీ బ్రహ్మము యొక్క ప్రతిబింబము కానీ ఒకవేళ ఇందులో ఉంటే ప్రతిబింబానికి బ్రహ్మానికి ఉన్నన్ని శక్తులు ఉంటాయా మరి శరీరాన్ని ఎలా చైతన్యవంతం చేస్తుంది ప్రతిబింబం నేను చేసిన పనులన్నీ నేను ఇలా లెసన్ చెప్పినట్టుగా నా నేడ చెప్పేస్తుందా అద్దంలో నా బొమ్మను ఇక్కడ పెడతాను అది లెసన్ చెప్తుందా చెప్పదు కదా నిజమైన బ్రహ్మం ఇందులో ఉంది కాబట్టి మాయా శరీరాల్ని జడవైన శరీరాల్ని చైతన్యవంతం చేసి మాట్లాడిస్తున్నది పని చేయిస్తున్నది ఆలోచింపజేస్తున్నది సాధన చేయిస్తున్నది శరీరాన్ని చైతన్యవంతం చేసింది నిజమైన బ్రహ్మం ఉంది కాబట్టి అదే ఇందులో ప్రతిబింబం ఉంటే అది శరీరాలను చైతన్యవంతం చేయదు కదా దానికి చిచ్చక్తి ఉండదు కదా కాబట్టి ఇందులో ఉన్న బ్రహ్మము ప్రతిబింబము కాదు శరీరాలను నిజంగా చైతన్యవంతం చేస్తున్నారు కాబట్టి అందులో ఉన్నది సాక్షాత్తు బ్రహ్మమే కానీ బ్రహ్మం యొక్క ప్రతిబింబం మాత్రం ఎట్టి పరిస్థితిలో అవడానికి వీల్లేదు ఇది రెండో ప్రూఫ్ ఇక మూడో ప్రూఫ్ ఏమిటంటే నిజంగా ఇందులో పరబ్రహ్మ చైతన్యం ఉంది అది బ్రహ్మమే అయినప్పుడు దానికి ముక్తే ఇప్పుడు ముక్తి ఎందుకు లేదు అది బ్రహ్మవే అయినా కూడా తను బ్రహ్మను అనే విషయం మర్చిపోయి ఉన్నది కాబట్టి ముక్తి లేదు ఇప్పుడు మర్చిపోయినటువంటి విషయాన్ని జ్ఞప్తిలో పెట్టి మళ్ళీ అనుభూతిలో పెట్టినట్లయితే సాధన చేసి నువ్వే ఆ బ్రహ్మానివి అనే అనుభవంలో పెట్టేస్తే ముక్తి వచ్చేస్తుంది ఎందుకని నిజంగా అక్కడ ఉన్నది బ్రహ్మమే కాబట్టి నిజంగా కానీ ఇక్కడ ప్రతిబింబమే ఉంటే ప్రతిబింబం ఏనాటికీ బ్రహ్మం అవ్వదు కాబట్టి సృష్టిలో ఏ జీవుడికి ముక్తి అనేది ప్రాప్తించదు కాబట్టి ఇక్కడ ఉన్నది ప్రతిబింబము కాదు సాక్షాత్తు బ్రహ్మము యొక్క అంశ అయితే మరి ప్రతిబింబం ఉన్న మాట ఎలా వచ్చింది జలములో ఉన్న ప్రతిబింబానికి ఎలాగైతే జలము యొక్క దోషములు అంటవో అంటినెట్లు కనిపిస్తాయి కానీ అంటవు అలాగే శరీరములో ఉన్నటువంటి బ్రహ్మ చైతన్యానికి శరీరం యొక్క దోషములు అంటవు అని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ ఉన్నటువంటి మూడు పాదముల బ్రహ్మముని సూర్యుడిగాను ఈ శరీరముని జలముగాను దీని లోపల ఉన్నటువంటి బ్రహ్మ చైతన్యాన్ని ప్రతిబింబముగాను ఉదాహరణ తీసుకొచ్చి బోధించారు శాస్త్రం బోధించడం కోసం దీని ప్రతిబింబం అన్నారు కానీ వాస్తవానికి ఇక్కడ ఉన్నది ప్రతిబింబం కాదు దురదృష్టవశాత్తు నేటి సమాజంలో ఇక్కడ ఉన్నది బ్రహ్మం యొక్క ప్రతిబింబమే అని బోధించడం జరుగుతున్నది మీరు మీకు ఎక్కడ ఈ విషయం కనిపించినా దాన్ని ఖండించండి శాస్త్రం తెలిసిన వారు అయ్యుండి దాన్ని రుజువు చేయండి ఇక్కడున్నది ప్రతిబింబం కాదు ఇక్కడున్నది సాక్షాత్తు పరబ్రహ్మ తత్వము ఇప్పుడు మనం బంధము దుఃఖము అనే అధ్యాయాన్ని పరిశీలిస్తాం అసలు బంధం ఎలా వస్తున్నది ఇది చాలా కీలకమైన పాయింట్ ఇది తెలిస్తే కానీ శాస్త్రం తాలూకా ప్రయోజనం ఏ ఉండదు బంధం అనేది ఎలా కలుగుతున్నది మూడు శరీరాలు ఉంటాయి అని తెలుసుకున్నాం కదా వాటిల్లో కారణ శరీరం ఉంటుంది అని కూడా తెలుసుకున్నాం కారణ శరీరం ఏం చేస్తున్నది పౌననున్న బ్రహ్మ చైతన్యాన్ని జీవుణ్ణి వాడి యొక్క సహజ స్థితిని మరిపింపజేసి శరీరము నేను అనేటటువంటి భావాన్ని కలగజేస్తున్నది నేను అల్పుణ్ణి నేను అజ్ఞానుని నేను సామాన్యుణ్ణి అనే స్టేట్లో పెట్టిస్తున్నది ఎవరిని సాక్షాత్తు భగవంతుణ్ణి అని తెలుసుకున్నాం ఇప్పుడు ఆ కారణ శరీరం ఎలా చేస్తున్నది అవన్నీ ఆ కారణ శరీరం తాలూకా పని ఏమిటి అంటే ఇంతవరకు మనం స్థూలంగా తెలుసుకున్నాం ఇప్పుడు వివరంగా తెలుసుకుంటాం కారణ శరీరం తాలూకా పని ఏమిటి అది బంధాన్ని ఎలా క్రియేట్ చేస్తున్నది బంధం ఎలా ఏర్పడుతున్నది అది తెలుసుకుంటాం అసలు కారణ శరీరం వలన తాను బ్రహ్మం అన్న మాట మర్చిపోయి తాను శరీరం అని అనుకోవడం వలన అనేకమైనటువంటి జన్మలు ఎత్తవలసిన అవసరం వస్తున్నారు కాబట్టే దాన్ని దాని వలనే జీవుడు ఎలా ఎత్తుతూ ఉంటాడు బంధాన్ని అనుభవిస్తూ ఉంటాడు కాబట్టి దాన్ని కారణ శరీరం అన్నారు బంధాన్ని కలగజేయడానికి కారణమైనది అది జీవుడికి బంధాన్ని కలగజేసే కారణం ఏది అంటే కారణ శరీరం కాబట్టి ఆ శరీరాన్ని కారణ శరీరము అని అన్నాం ఇప్పుడు ఆ కారణ శరీరం బంధాన్ని ఎలా కలగజేస్తోంది సాక్షాత్తు పరమాత్మ స్వరూపం అయి ఉండి కూడా మనకి మోక్షం ఎందుకు దూరం అయిపోతుంది అసలు మోక్షం పొందవలసిన అవసరమే లేదు కృష్ణ పరమాత్మ మోక్ష సాధన చేస్తాడా కృష్ణ పరమాత్మకి మోక్షం కావాలా వాడే మోక్ష స్వరూపుడు వాణి పొందితే మిగతా వాళ్ళు మోక్షం పొందుతున్నారు కానీ ఇంకేది పొందక్కర్లేదు మోక్షం పొందడానికి అలాగే మరి మనం సాక్షాత్తు పరబ్రహ్మ తత్వమే అయినప్పుడు మనకి మరి మోక్షం పొందవలసిన అవసరం లేదు కానీ మోక్షం పొందవలసిన అవసరం కలుగుతున్నది ఆ మోక్షం ఎంత ప్రయత్నించినా రావటం లేదు దూరం 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 వెళ్ళిపోతున్నది మోక్షం అలా దూరం వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి అసలు ఆ బంధం అంతలా కలగడానికి కారణం ఏమిటి అది ఎలా కలుగుతున్నది అనే విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలిస్తాం ఈ కారణ శరీరానికి రెండు ధర్మములు ఉన్నాయి ఆవరణ ధర్మము విక్షేప ధర్మము బాగా గుర్తుపెట్టుకోండి కారణ శరీరానికి అంటే అవిద్యా కవచానికి స్థూల శరీరం సూక్ష్మ శరీరం లోపల చైతన్యం చుట్టూ జీవుడు అన్నామే ఆ అవిద్యా కవచానికి రెండు ధర్మములు రెండు గుణములు ఉన్నాయి రెండు లక్షణములు ఉన్నాయి ఏమిటవి ఆవరణ శక్తి విక్షేప శక్తి ఆవరణ ధర్మము విక్షేప ధర్మము ఆవరణ ధర్మం గురించి ముందు పరిశీలిద్దాం ఆవరణ ధర్మం అంటే బ్రహ్మ చైతన్యాన్ని కప్పి ఉంచింది ఆవరణం అంటే కవర్ కప్పి ఉంచింది ఆ కప్పి ఉంచడం తాలూకా లక్షణం ఏం జరుగుతున్నది ఒకటి బ్రహ్మముని మరిపింపజేయడం అది ఆవరణ ధర్మ ప్రభావం కప్పి ఉంచడం ఆవరణం ఆవరణ ధర్మం వలన లోనున్న చైతన్యము బ్రహ్మము నేను బ్రహ్మమును నేను భగవంతుడను అనే భావాన్ని మరుగుపరిచింది రెండవది శరీరము నేను అనే విపరీత భావాన్ని కలగజేసింది ఇది ఆవరణ ధర్మ ప్రభావం శరీరము నేను అంటే ఇతర వస్తువు శరీరం నేను బ్రహ్మము అది శరీరం శరీరమును నేను ధరించాను శరీరము లోపల నేనున్నాను ఇది శరీరం గుణము ఇది నా గుణం నేను వేరు శరీరము వేరు శరీరం తాలూకా ధర్మాలు నాది అనీసుకుని ఆ శరీరమే నేను అనీసుకుంటే ఇది ఆవరణ ధర్మం ఇతర వస్తువుల ధర్మములను తనవిగా ఆరోపించుకోవడాన్ని అధ్యాసము అంటారు ఇదొక శాస్త్రవాక్యం ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి ఇతర వస్తువుల యొక్క ధర్మములను తనవిగా ఆరోపించుకోవడాన్ని అధ్యాసము అంటారు ఇప్పుడు ఏముటా ఇతర వస్తువు శరీరం ఇది మీకు ఉదాహరణ చెప్తే బాధపడుతుంది బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన